బ్యాంక్ ఎంప్లాయీ అయిన సత్య తన ఫియాన్సీ ప్రియాంకకి గిఫ్ట్ కొని సర్ప్రైజ్ చేద్దామనుకున్న సమయంలో తన కారులోనే ప్రయాణిస్తున్న ఒక పరిచయం లేని అమ్మాయిని బ్యాక్ సీట్లో చూస్తాడు. తన పేరే తారా. కానీ తన ఫియాన్సీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందని భయపడి ఆ అమ్మాయిని ఏమి క్వశ్చన్ చేయకుండానే ఇంటి వరకు చేరుకుంటాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చేసే ప్రయత్నం చేస్తుంది. సత్య తనకి ప్రాబ్లం అవుతుందని ఆ అమ్మాయికి హెల్ప్ చేయలేనని చెప్తాడు. కానీ తనకి ప్రాణహాని ఉందని తన గార్డియన్ వచ్చే వరకు ఒక 2 అవర్స్ సత్య ఇంట్లో ఆశ్రమేయమని కోరుతుంది. జాలిపడి సత్య ఒప్పుకొని ఆ అమ్మాయిని గెస్ట్ రూమ్లో ఉండమని చెప్తాడు. ఇంకా తను వెళ్ళేటప్పుడు సత్యకి చెప్పే అవసరం లేదని కూడా అంటాడు. నెక్స్ట్ డే చూసేసరికి తారా బాత్రూంలో చనిపోయి ఉంటుంది. అదే సమయంలో పోలీసులు ఆ అపార్ట్మెంట్లో ఏవో గొడవలు జరిగాయని వాళ్ళకి కాల్ వచ్చిందని సత్య ఫ్లాట్ని సర్చ్ చేయడానికి వస్తారు. ఆ పోలీసులు ఒకతను సత్య ఫ్రెండ్ అవ్వడంతో తారా విషయం దాచిపెడతాడు. తర్వాత సత్యాన్ని కలిసి తారా డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా డిస్పోజ్ చేయమని చెప్తాడు. ఇక ఏమి చేయలేక సత్య తారా డెడ్ బాడీని డిస్పోజ్ చేద్దామని వికారాబాద్కి కారులో తీసుకుని బయలుదేరతాడు. కానీ దారి మధ్యలో కార్ ట్రబుల్ ఇవ్వడంతో షేట్ క్యాబ్లో వెళ్తాడు. ఆ క్యాబ్ని కూడా పోలీసులు మధ్యలో ఆపడంతో తారా ఉన్న లగేజ్ బ్యాగ్ని క్యాబ్లోనే వదిలేసి బస్సులో వెళ్తాడు. కానీ దారి మధ్యలో ఆ క్యాబ్ కనిపించడంతో ఆ వెహికల్ ఎక్కడికి వెళ్తుందో అని గమనిస్తూనే ఉంటాడు. ఒక చోటు దగ్గర ఆ వెహికల్ పార్క్ చేసి ఉండడం చూసి బస్ దిగుతాడు. ఇంకా ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉంటాడు. క్యాబ్ డ్రైవర్ తారా ఉన్న లగేజ్ని చూసి భయపడి వాళ్ళ అమ్మని పిలుస్తాడు. వాళ్ళ అమ్మగారు పోలీసులకు ఇన్ఫామ్ చేయమని చెప్పినా వినకుండా పక్కనే ఉన్న శ్మశానంలో బ్యాగ్తో సహా తారా డెడ్ బాడీని కాల్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులకి విషయం తెలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ క్యాబ్ డ్రైవర్ని పట్టుకోవడానికి వచ్చేసరికి తను ఊరు వేసుకుని ఉంటాడు. ఇదంతా సత్య చూస్తూనే ఉంటాడు. క్యాబ్ డ్రైవర్ చావుకి గిల్డీగా ఫీల్ అవుతున్న సమయంలో సత్యకి ఒక ప్రైవేట్ నెంబర్ నుండి బెదిరింపు కాల్ వస్తుంది. ఇంకా తన పైన మర్డర్ అటెంప్ట్ కూడా జరుగుతుంది. అలాగే తన పోలీస్ ఫ్రెండ్కి కూడా ఒక లెటర్ వస్తుంది. దాంట్లో సత్యకి ఏ హెల్ప్ చేయవద్దని, వాళ్ళ అబ్బాయి సేఫ్గా ఉండాలంటే వాళ్ళు పంపించిన ట్రాన్స్ఫర్ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఉంటుంది. ఇంకా సత్య ఫియాన్సీకి కూడా ఒక కొరియర్ వస్తుంది. దాంట్లో సత్య తారా కలిసి ఉన్న పిక్చర్స్ ఉంటాయి. అవి చూసి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు ప్రియాంక వాళ్ళు. ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇంటికి వెళ్తాడు సత్య. సూసైడ్ చేసుకుందామని ఫ్లాట్ నుంచి దూకే సమయంలో వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. అమ్మ ఇచ్చిన ధైర్యంతో అసలు నేరస్తులను పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు సత్య. అదే ప్రయత్నంలో తారా ఒక మెడికల్ స్టూడెంట్ అని, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సోఫియా సూసైడ్ చేసుకుందని తెలుసుకుంటాడు. తారా గార్డియన్ అయిన చర్చ్ ఫాదర్ విన్సెంట్ని కలవడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చలనం లేని పరిస్థితుల్లో తనను చూసి ఫాదర్ విన్సెంట్ గురించి కూడా తెలుసుకుంటాడు. విన్సెంట్ కూడా మర్డర్ అటెంప్టే అని తెలుసుకుని ఇద్దరు మర్డర్స్కి సంబంధించిన ప్రూఫ్ని సంపాదిస్తాడు. తర్వాత సోఫియాది కూడా సూసైడ్ కాదని, రేప్ చేసి మర్డర్ చేశారని తెలుస్తుంది. ఇంకా అలాంటి మర్డర్స్ అంతకుముందు చాలానే జరిగాయని, అనాథాలైన మెరిట్ స్టూడెంట్స్ని మర్డర్ చేసి వారి సీట్స్ని వేరే వాళ్ళకి కోట్ల రూపాయలకు అమ్మేశారని, అది ఆ ఒక్క కాలేజ్లోనే కాకుండా వేరే కాలేజెస్లో కూడా జరుగుతున్నాయని, అసలు నేరస్తుడు ఎవరో కాదు కాలేజ్ డీన్ అని తెలుసుకుని అతని దగ్గరికే వెళ్ళి తను సేకరించిన ప్రూఫ్స్ని చూపించి సోఫియా ఫ్రెండ్కి డీన్ని అప్పగిస్తాడు. ఇంకా ప్రూఫ్స్ని డిఎస్పీకి కూడా పంపించడంతో మూవీ ఎండ్ అవుతుంది.